బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పోర్టులన్నీ కూడా ఈవేళ ఆదానికి ఒక చెప్పేస్తాను. గంగవరం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ ఈరోజు మూలపూడి పోర్టు కూడా మొత్తం అంతా కూడా ఈరోజు ఆదానికి ఒక చెప్పడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన విషయం అంటే 580 ఎకరాలు సేకరిస్తామని చెప్పింది, కానీ ఎకానమీ సర్వేలో ప్రభుత్వం విడుదల చేసిందో 1010 ఎకరాలని చెప్పింది. కానీ వాస్తవంగా అది కాదు, 6000 ఎకరాల భూమి ఇవాళ ఆదానికి శ్రీకాకుళం జిల్లాలో ఒక చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది 1000 ఎకరాలు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ షార్ట్ది 2000 ఎకరాలు, ఈస్ట్ కోస్ట్ షార్ట్ది 2200 ఎకరాలు, సెంట్రల్ గవర్నమెంట్ భూములు 3000 పైన, కంపెనీ భూములు 750 ఎకరాలు, అదేవిధంగా సిఆర్ చెట్లు ఉండేవి కూడా 600 ఎకరాలు. ఈ మొత్తం భూమి అంతా కూడా ఆదానికి అప్పచెప్పడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తే ఈరోజు ప్రతిపక్షం కూడా నోరెత్తే పరిస్థితి కూడా లేదు. ఇంత దుర్మార్గమైన చర్య ప్రజలతో భూములు తీసుకొచ్చి ఈరోజు ఆదానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి పేరుతో మొత్తం అంతా కూడా దోపిడీ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో చూడండి, ఈస్ట్ కోస్ట్ షార్ట్ పెడతామని చెప్పినారు, వాడే లోన్లు తీసుకొని వాడు కూడా ఇచ్చాడు. అదే ప్రభుత్వానికి అప్పచెప్పారు. తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎనర్జీకి ఇచ్చినారు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ వాడు కొంత లోన్ పెట్టుకోండు, ఆడుకొని 1000 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిపోండి. ఆ భూమి, ఈ భూమి, తంపర భూమి, సిఆర్జెడ్ భూమి, మోరపేట భూమి మొత్తం ఈ 6000 ఎకరాలు ఆదానికి అప్పచెప్తే ఈ ఆదాని గారు మొత్తం అంతా కూడా ఇది పట్టి బ్యాంకుల నుంచి తీసుకొని మొత్తం అంతా కూడా ఇచ్చిపోతారు. ఈవేళ ఈ అభివృద్ధి అనే ముసుగులను ఈవేళ జిల్లాని, జిల్లా ప్రజానికాన్ని, జిల్లా ఆస్తుల్ని, ఈవేళ ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేస్తారు, ఈవేళ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు, దేశాన్ని దోపిడీ చేస్తారు. ఈవేళ ఎట్లాంటి దుర్మార్గం చేయని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ గారు ఈ ప్రశ్న.